హలో, నా పేరు రవి. నాది ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి. నేను కాకినాడ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను. నేను 2020 పాస్డ్ అవుట్. తర్వాత నేను చాలా ఐటీ కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం జరిగింది. కానీ ఐటీ ప్రొఫెషన్ మీద సరైన గ్రిప్ లేకపోవడం వల్ల నాకు జాబ్ అనేది రాలేదు. తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఇద్దరిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు నన్ను ఒక డెమో క్లాస్ విన్నమని చెప్పారు. డెమో క్లాస్ విన్న తర్వాత వాళ్ళు ఎలాగ లిమిటెడ్ పీరియడ్లో ఎలా టీచ్ చేస్తారు అండ్ వాళ్ళు ఏమేమి కోర్స్ చెప్తారు అనే దాని మీద డెమో క్లాసెస్ ఇవ్వడం జరిగింది. తర్వాత నేను వెంటనే ఎగ్జామ్లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత నేను చాలా టాపిక్స్ విన్నాను, లైక్ సిసిఎన్ఏ గురించి, సైబర్ సెక్యూరిటీ గురించి, విజువలైజేషన్ గురించి, క్లౌడ్ కంప్యూటింగ్ గురించి, సైబర్ సెక్యూరిటీ గురించి కూడా వినడం జరిగింది. సిసిఎన్ఏలో నేను ఐఐజిఆర్పీ, ఏఐజి, ఆర్ఐపీ ప్రోటోకాల్స్, టీసీపీఐపీ ప్రోటోకాల్స్ అండ్ ఐపీ అడ్రస్సింగ్స్ గురించి, రౌటర్స్ అండ్ స్విచ్చింగ్ గురించి విన్నాను అండ్ క్లౌడ్ కంప్యూటింగ్లో డార్క్ వెబ్, డీప్ వెబ్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్ గురించి కూడా విన్నాను. తర్వాత విజువలైజేషన్లో హైపర్ వర్జన్స్, టెక్నాలజీ అప్లికేషన్స్ ఆఫ్ విజువలైజేషన్స్ అండ్ ఎనబులింగ్ ది విజువలైజేషన్స్ ఆఫ్ బయాస్ గురించి విన్నాను. అండ్ విండోస్ అడ్మినిస్ట్రేషన్లో లోకల్ యూజర్స్ అండ్ గ్రూప్స్ అండ్ క్రియేట్ యూజర్స్ అండ్ డొమైన్స్, బిట్ లాకర్ ఎన్క్రిప్షన్స్ అండ్ బ్యాకప్ ఆఫ్ ఓఎస్ అండ్ ఈవెంట్ వ్యూయర్స్ అండ్ డిఫెండర్ ఫైర్వెల్స్ అండ్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ గురించి నేను విన్నాను. ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, 100% ఇంటర్వ్యూని క్రాక్ చేయగలను. ఇదంతా ఎగ్జామ్ వల్లే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఎగ్జామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ఫుల్ ఆపర్చునిటీ.